सबको नमस्कार। इदी लक्ष्मीपति गारि यొక్క विचक्रम पैन इदी विमर्श पैन जरुगुतुन्नटुवंटि కొన్ని కొన్ని ప్రాంతాలకు కొన్ని కొన్ని ఏరియాలకు కొంతమంది గోరు ఎందుకంటే అక్కడ కొంచెం ఎలక్ట్రికల్ షాక్ ఉంటుంది తగిలిస్తారు కొంతమంది భూత మంత్ర మంత్రాలతో ఎట్లా భయపడుతూ ఉంటారో విమర్శ పేరుతో చాలా మంది భయపడతారు ఆ దగ్గరికి కూడా ఎవరు రానియరు నిజంగా చాలా సులువైనటువంటిది సులభమైనటువంటిది దాంట్లో ఉన్న వస్తువుని ప్రాణాన్ని పట్టుకునేది మన విమర్శకులు ప్రాణాన్ని గొంతు బిసికి చంపే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి విమర్శకులు తెలుగు సాహిత్యంలో బ్రహ్మాండంగా రాజ్యమేలుతున్నటువంటి సందర్భం ఉంది బాగా ఎందుకో గాని శ్రీశ్రీ లాంటి వాడు కూడా రారాను క్రూరమైన విమర్శకుడు అని చెప్పేసి అన్నాడు ఇది రారా అన్న మాట్లాడితే ఇంటర్మీడియట్ లో ఆ పుస్తక దగ్గర నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనిపించి విమర్శకు సంబంధించి విమర్శ కుట్రదారుడుగా అవుతుంది చాలా ప్రమాణకరమైన పరిస్థితి విమర్శ కుట్రదారుడుగా అవుతుంది దాంతో అన్నీ వస్తున్నాయి ఎన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి పెద్ద తతంగం ఏంటంటే ఇది చాలా కాంట్రవర్సీ సబ్జెక్ట్ విమర్శ గురించి మాట్లాడడం చివరికి ఏమైపోయిందంటే విమర్శ ఎక్కడి దాకా వచ్చిందంటే పుస్తకాల పీటికల దగ్గర నుంచి విశ్లేషణల వరకు పాపం మా సంఘిశక్తి చొక్కా ఇస్తే చాలా దెబ్బలు ఉంటాయి ఓ ఎన్ని రాళ్ళు చేశారు సంఘిశక్తి మీద చాలా ఘాటుగా నిర్మోహమాటంగా విమర్శ చేశాడు సంఘిశక్తి కాబట్టి సంఘిశక్తి వ్యాసం వచ్చినప్పుడల్లా నేను చాలా జాగ్రత్తగా చదువుతాను మొత్తం పత్రికల్లో సంఘిశక్తి చేసే విమర్శల్లో చాలా వరకు విమర్శను మన వాళ్ళు ఒక రకమైన పాఠ్యాంశంగా తయారు చేసి వదిలిపెట్టారు విమర్శ ఇంతక తిమ్స చెప్పినటువంటి విషయాలు తిమ్స చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు చాలా ట్రెండ్స్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా విమర్శ ఎట్లా ఉంటుందన్న విషయాన్ని చాలా వ్యంగ్యంగా చెప్పాడు చాలా బాగా చెప్పాడు ఇప్పుడు సాహిత్యానికి సంబంధించినటువంటి సరైనటువంటి తుకపురాళ్ళు కరువైనటువంటి సందర్భం ఉందని నా భావన దానికి లక్ష్మీపతి గారి లాంటి వాళ్ళు రాస్తున్నటువంటి నిజంగా సంఘిశక్తి అన్నట్టుగా ఇప్పుడు చాలా ఇప్పుడు తెలంగాణ కథకు తెలంగాణ కవిత్వానికి తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి తూకం విషయంలో నాకు అది ఆ బాధ ఉంది ఇప్పటికి కూడా నేను అట్లా సాహిత్య అకాడమీ చైర్మన్ అట్లా మాట్లాడకూడదు కానీ చాలా దుర్మార్గం చేశారు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు ఎందుకో కానీ ఇంకా తెలంగాణ వచ్చి 7 ఏళ్ళు అయినా ఇంకా నాకు నాలో ఇంకా కోపం తగ్గట్లే ఇంకా అట్లే ఉంది ఇట్లా చేశారు కదా మెస్మరైజ్ చేశారు మొత్తం కూడా మాయ చేశారు రారాలంటే బాగా చెప్పారు కానీ విమర్శకు సంబంధించి చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది బ్రహ్మాండంగా చాలా 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 లోతుగా చర్చ జరగాల్సినటువంటి అవసరం సాహిత్యానికి సంబంధించినటువంటి ఏది ప్రామాణికమో ఏది కాదో ఎట్లా ఎట్లా దాన్ని పక్కకు నెట్టుకుంటూ వచ్చారు దాన్ని విమర్శకులైనటువంటి వాళ్ళు మనకు చంద్రశేఖర్ రెడ్డి రారా దగ్గర నుంచి రాచిపాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి వరకు
చాలా లోతుగా అట్లా చెప్పగలిగినటువంటి విమర్శకు కూడా ఇలా అవసరం ఇలా తెలంగాణలో తెలంగాణ సాహిత్యానికి సంబంధించి నిజంగా నేను రాసుకొని వచ్చింది చాలా రాసుకొని వచ్చా సమయం అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి సమయం నేను క్షమించాలి నేను కొంచెం ఒకటి ఉంటే ఓకే గానీ రెండు ఉంటే చాలా కష్టమైన విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎందుకంటే నేను అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి రెండు యాక్షన్లు చేసేసరికి ఆ సభ ఆలస్యమైంది ఈ సభ ఆలస్యం చేశా నేను కూడా ఆలస్యం చేశా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ సాహిత్యానికి సంబంధించి ఈరోజు విమర్శలో చాలా లబ్ధ ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాకడ ఒక పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళు రాసినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర విమర్శను విమర్శగా ఆరోగ్యవంతమైనటువంటి సాహిత్య నిర్మాణం జరగడానికి కావాల్సినటువంటి విమర్శను రాయడానికి సంక్షేట్లాగా మన గుడిపాటిలాగా అట్లాగే ఇక్కడ మన అశోక్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి చాలా స్పష్టమైన ఒక దారి వేశారు ఆ మార్గంలో లక్ష్మీపతి గారు ద్విచక్రం పుస్తకం రావడం చాలా సంతోషం ఆయన కూడా చాలా లోతుగా అధ్యయనం చేశారు ఈ అధ్యయనం చేసినటువంటి అధ్యయనశీలికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను